ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ. ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ. ಜಗತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಬಲಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮೇ ಸರ್ವ ಕವಿತಾ ಕಾನಿ ದಿಶೆ ದಿಶ ದತ್ತಾತ್ರೇಯ ನಮತಂತಿನೇ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ. ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ. ఫిబ్రవరి మాసం యొక్క 12 రాశుల యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. 2022 ఫిబ్రవరి కన్యరాశి గురించి తెలుసుకుందాము. ముందుగా కన్యరాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చు సమానంగా ఉంది. అలాగే చదువు విద్యార్థులకు మంచి కలిసి వచ్చే మాసంగా మనం కన్యరాశి వారి పరిగణలో తీసుకోవాలి. ఫిబ్రవరి మాసము తన చదువు కోసము ఏ ప్రయత్నం చేసినా సఫలం చెందుతారు. అలాగే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానీ పిల్లలు ఏ రంగానికి ప్రయత్నం చేసిన వారి సఫలంతో పాటు అనే విధాలుగా కలిసి వస్తుంది. అలాగే భార్యాభర్తల యొక్క ఈ మాసంలో భర్త గారి యొక్క ప్రోత్సాహంతో మహిళలు సొంత వ్యాపారాలలో అడుగెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్న మహిళలు కూడా విజయవంతంగా ఈ నెల మనకి కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రోత్సాహంతో పాటు లక్ష్మి ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు భర్త భార్యల యొక్క అన్యోన్యత, పిల్లల యొక్క కుటుంబ అన్యోన్యతతో పాటు ఈ రాశి గారి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, నిరుద్యోగులకు, ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగం చేస్తున్న వారికైనా కూడా ఈ నెలలో వారి ఉద్యోగం చేస్తున్న వారి అధికారుల ద్వారా మంచి పేరు గడించి ఒక స్థాయికి స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిరుద్యోగులకు ప్రయత్నం చేస్తే, ఈ నెలలో ప్రయత్నం చేస్తే మార్చి ఏప్రిల్ కల్లా ఒక జాబు మీకు అవకాశం ఖచ్చితంగా మీ చేతికి శుభప్రదంగా వినే వార్త అనేది కనిపిస్తూ ఉంది. అలాగే బిజినెస్ చేసే వ్యక్తులకు ఆదాయంతో పాటు ఆర్థిక వనరులు కూడా చేతికి వస్తాయి. నూతన పరిచయాలు జరుగుతాయి. నూతన స్నేహితులకు మార్గం తోడ్పడుతుంది. ఆ నూతన మార్గాల ద్వారా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులు కానీ, ఫైనాన్స్ చేసే వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారస్తులు కానీ శుభప్రదంగా ఉండబోతుంది. విదేశ ప్రయాణాలకు ప్రయత్నం చేసే విద్యార్థులకు, అక్కడ చదివటానికి కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు విదేశ గమనం అనేది శుభప్రదంగా ఉంటుంది. అలాగే వివాహాల్లో, లోగడ వివాహాల్లో చరక్క ఇబ్బంది పడుతున్న వారికి వివాహ విషయములలో కొంత మెరుగ్గా వారి సంబంధాలు, వారికి వివాహ విషయాల్లో సంబంధాలు కలిగే దాంట్లో పెద్దల నిశ్చయాలతో, ప్రేమ వివాహాలు అయితే సరే, పెద్దల నిశ్చయాలు అయితే సరే, ఒక కొలిక్కి తీరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి కూడా లాభదాయకమైన పనులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చి ప్రశాంతంగా ఈ నెలలో ఆర్థిక, ఆరోగ్య ఐశ్వర్యంతో పాటు ఆహ్లాదకరంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా వర్తింపజేస్తుంది. అలాగే కొంత అవకతవకలు, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి గల కుటుంబ వ్యక్తులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా, కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆర్థిక ఇబ్బందులతో లోటయ్యి లక్ష్మి వ్యర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్వామి, ఆ వెంకటేశ్వరపతిని, ఆ ఏడుగొండల స్వామిని అనేది నిత్యం ఆరాధన చేసి స్వామివారికి మనస్ఫూర్తిగా ఒకసారి కొండగెక్కి రండి. ఈ రాశి గలవారు మీపై జరుగుతున్న, గ్రహానుసారంగా జరుగుతున్న చెడు ప్రభావాలు శాంతి ఇచ్చి శుభప్రదంగా ఉండబోతున్నాయి. శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.